నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 17న ఏలూరులో బీసీ గర్జన మహాసభ వెల్లడించిన మాజీ ఎంపీ సుబ్బారెడ్డి. చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటు, ధర్మ పోరాట దీక్షకు టీడీపీ శ్రేణుల మద్దతు. జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది, చిలకమర్తి పంచాంగం ఆవిష్కరణలో ప్రబల. ఇండియన్ క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేయాలి, యుఎన్సిసి నేతలు డిమాండ్. ఏలూరులో 17న బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ వైవి వెల్లడించారు. బీసీల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయబోతుందనే దానిపై డిక్లరేషన్ను వైకాపా అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని మాజీ ఎంపీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ బీసీ గర్జన మహాసభ పోస్టర్ను స్థానిక రివర్ బేలో సోమవారం జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కేలా చేయాలన్న ప్రయత్నంలో భాగంగా వారి స్థితిగతులను తెలుసుకునేందుకు ఒక అధ్యయన కమిటీని జగన్ వేశారన్నారు. ఆ కమిటీ ప్రతినిధులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి బీసీ సంఘాలతో చర్చించి ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి జగన్ కు అందించారన్నారు. దీనితో పాటు వైకాపా అధినేత జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిశీలించి ఒక స్పష్టమైన డిక్లరేషన్ను ప్రకటిస్తారన్నారు. హామీలిచ్చి ఓట్లు రాబట్టుకునే తెలుగుదేశం ప్రభుత్వంలా కాకుండా తప్పనిసరిగా ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చుతామనే విషయాన్ని జగన్ వెల్లడిస్తారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకుని ఏలూరులో ఈ మహాసభ నిర్వహిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీలు భారీగా తరలివచ్చి ఈ గర్జన్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైకాపా నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కవురు శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాష్ రావు, ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మీరు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని, కొంగ దీక్షలు దొంగ దీక్షలు అంటారే అట్టాటి కార్యక్రమం ఇది. ఇక్కడ చేశాడు గత 6 నెలల నుంచి ధర్మ పోరాట దీక్ష అని చెప్పి, నీ డబ్బు నా డబ్బు మనసొమ్ముతో. ఇప్పుడు మళ్ళా మనసొమ్ముతో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తా అంటే, ఈయన అధికారంలో ఉన్న 4.5 సంవత్సరం 30 సార్లు ఢిల్లీ వెళ్ళాడు, ఏ రోజున్న ప్రధానమంత్రిని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమని నిలదీశాడా? నిలదీస్తుంటే ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చేది కదా ఈ రాష్ట్రానికి. కేవలం 2 నెలల్లో వస్తున్న ఎలక్షన్లో ప్రజల్ని మళ్ళా మభ్యపెట్టి మళ్ళా ఓట్లు వేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ దొంగ దీక్షలు చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు గుంటూరు సభలో, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఢిల్లీకి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమని అడగలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు నాకు, ప్యాకేజీలోనే అన్నీ ఉన్నాయి, ప్యాకేజీలోనే నాకు దోచుకోవడానికి అన్ని మార్గాలు మీరు చూపించండి చాలు అన్నాడు, అందుకే ప్యాకేజ్ ఇచ్చామని చెప్పాడు. దానికి సమాధానం చెప్పమనండి ఆయన్ని, ఎందుకు దీక్ష చేస్తున్నాడో పోయి. ఈ ప్రధానమంత్రి ఇక్కడుంటే ఈయన ఢిల్లీ పోయి దీక్ష చేస్తా అంట, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఏ రోజు ప్రశ్నించే ధైర్యం ఈయన చేయడు, ఎందుకంటే ప్రశ్నిస్తే ఆయన దోచుకున్న డబ్బునంతా అవినీతి సొమ్ము అని చెప్పి ఎక్కడ పట్టుకొని ఆయన కేసుల్లో ఇరికిస్తారని భయం. అన్నిటికన్నా ఘోరం సిగ్గుచేట ఏంటంటే, నిన్న మాట్లాడతారు మోడీ గారు మాట్లాడిన దానికి ఆయన రిప్లై ఇస్తూ గాంధీ గారు లాగా బతుకుతున్నా అంట. గాంధీ గారు లాంటి అభిమానులు, గాంధీ గారికి ఉన్న ఇది దేశభక్తి, ఆయన్ని దేవుడిగా కొలిచే ప్రజలందరూ కూడా ఆ మాట విని సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును విమర్శించడం దారుణమని టీడీపీ నేతలు దుయ్యబడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి మోదీ పరిమితం కావడం సిగ్గుచేటని శాప్ డైరెక్టర్ ఎర్రా వేణుగోపాల్ రాయుడు పేర్కొన్నారు. గుంటూరు సభ ద్వారా ప్రధాని మోడీ
ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ నిరాశ మిగిల్చారని మండిపడ్డారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా టీడీపీ నగర అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వాసిరెడ్డి, ఎర్ర, ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసిరెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు పోరాటాలు చేస్తే విమర్శలు చేయడం తప్ప పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చడం లేదన్నారు. చల్లా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన బీజేపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యురాలు మజ్జి పద్మ, నాయకులు మజ్జి రాంబాబు, అనసూరి పద్మలత, బుడ్డిగ రాధ, అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, యాళ్లా ప్రదీప్ సుకుమార్, సూరంపూడి శ్రీహరి, అబీబుల్లా ఖాన్, మహబూబ్ జానీ, సీలం గోవింద్, కర్రి రాంబాబు, కంచిపాటి గోవింద్, వెంట్రప్రగడ గణపతిరావు, తలారి భాస్కర్, తంగేటి సాయి, మేరపురెడ్డి రామకృష్ణ, పల్లి సాయి, పెనుగొండ రామకృష్ణ, సూర్యనాయుడు, చిన్నారి ఉమామహేశ్వరరావు, బెజవాడ వెంకటస్వామి, పిల్లి శ్యామ్కుమార్, మాకాని లక్ష్మణరావు, నల్లమానంద్, కొమ్మార్ రమేష్, మహబూబ్ ఖాన్, నందిగాని మురళీకృష్ణ, పోసుపో శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న అతను గుంటూరులో చేసినటువంటి మరి వ్యాఖ్యలకి నిరసనగా ఈ రోజున ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా వెదరుపుగా నమస్కారాలు. నరేంద్ర మోడీ చేసినటువంటి మన తెలుగుదేశం, మన ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాలన్నింటినీ ఎండగట్టాలన్న భావంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నిన్న గుండీరుమీరులో మీటింగ్లో మరి మా ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి గారిని ఆయన ఇష్టానుసారం నోటుకొచ్చిన దుర్భాషలు ఆడుతూ మరి మాట్లాడడం జరిగింది. దానికి తెలుగుదేశం కార్యకర్తలు కదా, యావత్ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ రోజున ఖండిస్తున్నారు. ఇటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాలి. రానున్న రోజుల్లో బీజేపీ అనేది మన రాజమహేంద్రన కథకు మరి కనబడకుండా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ కూడా అదే పట్టుదలతో ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తాం. మోడీ ఏదో గంట మాట్లాడాడు, నిన్న చూస్తే అంతా చూస్తే 10,000 మంది రావాలా? ఒక ప్రధానమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు లక్షలాది మంది జనం వచ్చేవారు. ఇదివరకు చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు నీ పరిపాలన విధానం బాగోగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నిన్ను గో బ్యాక్ అనే పొజిషన్ తెచ్చుకున్నావు. నిన్న వైసీపీ కార్యకర్తలు అండదు. మీరు ఆ మీటింగ్ ఏర్పెట్టుకునే సరిగా స్వయంగా బీజేపీకి ఇక్కడ ఏ విధమైన ప్రాబల్యం కూడా లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న డొల్లదనం మరొకసారి రుజువైంది. గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు కూడా కేవలం విమర్శలతో సరిపెట్టడమే తప్ప ఏ రకమైనటువంటి మరి నిర్ణయాలు కూడా ప్రకటించేటువంటి పరిస్థితిలో లేరు. మేమందరం కూడా ఆశించాం. నిన్న గుంటూరు వచ్చినప్పుడు ప్రధానమంత్రి కనీసం ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు కానీ అమలు చేయలేకపోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కారణం ఏదైనా చెప్తారేమో అని చెప్పి మేము ఎదురు చూడటం జరిగింది. ఆయన ఏదో చేస్తారని మేము ఆశించలేదు, కానీ ఎందుకు చేయలేదు అనేటువంటి కారణాలన్నా చెప్తారేమో అని చూసాం. ఏమీ చెప్పలేకపోయారు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే పరిస్థితులు మరి కొనసాగుతాయంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక వారి యొక్క చరిత్రహీనులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోవడం ఖాయం. ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేస్తూ ఉన్నారో చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి వక్రపక్షం చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష విజయం చేకూరాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి భాగంగానే ఇవాళ రాయమండ్రిలో ఇక్కడ గోకవరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మీ రాయమండ్రిలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ సమావేశం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయం దానికి నిరసనగా ఇవాళ చేయడం జరుగుతుంది. ఇంచేతంటే మోడీ గారు మొట్టమొదటిసారి మన క్యాపిటల్ అయినటువంటి అమరావతికి శంకుస్థాపనకి రావడం జరిగింది. మొట్టమొదటి వచ్చిన రోజున ఏం చేశారు, ఒక చెప్ప మట్టి ఒక చెప్ప ఏమైనా నీళ్లు ఇవ్వడం జరిగింది. మరలా నిన్న గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చి కనీస జ్యోతిష శాస్త్రం అన్ని శాస్త్రాల కంటే ఉత్తమమైందని ప్రముఖ సాహితీవేత్త ప్రబల అన్నారు. చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ రూపొందించిన పంచాంగం మంచిదని సుబ్రహ్మణ్య శర్మ కొనియాడారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో చిలకమర్తి పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
జ్యోతిష్య శాస్త్రం సత్య సాక్షాత్కారానికి నిదర్శనమని పేర్కొన్నారు. చిలకమర్తి ప్రతి ఏటా ఇంగ్లీష్, తెలుగులో అందరికీ అర్థమయ్యే రీతిలో పంచాంగాలు రూపొందించి ఉచితంగా ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. పంచాంగకర్త చిలకమర్తి మాట్లాడుతూ, ఉత్తర భారతదేశంలోని ఉజ్జయిని వంటి క్షేత్రంలో ఆమోదించడం ఇదే ప్రథమమన్నారు. తాను మందపల్లి, అన్నవరం దేవస్థానాల తెలుగు పంచాంగాలను కూడా ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర భారతం, దక్షిణ భారతంలోని మాసభేదాల ఆధారంగా ప్రపంచంలో తొలిసారిగా ఒకే పంచాంగంలో దక్షిణ భారత మాసాలను చూసుకునే విధంగా గణితం చేసి ఇచ్చామన్నారు. తాము ప్రస్తుతం గెయిల్లో సీనియర్ మేనేజర్గా ఉజ్జయిని క్షేత్రంలో పనిచేస్తున్నానన్నారు. రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవ్ భట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పంచాంగాన్ని రూపొందించి ఉచితంగా అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని చిలకమర్తి మాతృమూర్తి భానుమతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంచి పంచాంగం యొక్క ఆవిష్కరణ ఇక్కడ జరిగింది. పంచాంగం అనేది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయం. మొత్తం ప్రాణికోటి మీద నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వీటి యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుంది అనే విషయం ఇందులో చర్చించడం జరిగింది. నిజానికి ప్రాణికోటి మీదే కాదు, జడకోటి మీద కూడా రాజమండ్రిలో పంచాంగాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాను. నేను గత 9 సంవత్సరాలుగా పంచాంగాలు రాస్తున్నాను. నేను దుబాయ్లో పనిచేసినప్పుడు, సింగపూర్లో పనిచేసినప్పుడు, నేను ఇతర దేశాల్లో పనిచేసినా కూడా రాజమండ్రి వచ్చి, రాజమండ్రిలో ఆవిష్కరణ కోసం వచ్చి ఖర్చు పెట్టి దేని గురించి వెనకాడకుండా వచ్చి చేసుకుని వెళ్ళేవాడు. నేను పంచాంగాన్ని రాయడం కూడా ఏదో దీని మీద సంపాదన సంపాదిద్దామనే ఉద్దేశం ఏమాత్రం లేకుండా దీనికి సేవాభావంగా, ఎందుకంటే ఇవన్నీ ఉచితంగా ఆన్లైన్లో, వెబ్సైట్లో, వాట్సాప్లో నేను ఇస్తాను. చిలకమర్తి.com, southindianastrology.org అని వీటిలో చేసి ఇవ్వడం జరిగింది. నాకు అన్నవరం దేవస్థానం మందపల్లి. ఎంటెక్ ఎంబీఏ చేశారు. నిజంగా చెప్పాలంటే ఎంటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది, లక్ష మంది ఉంటారు. కానీ పంచాంగం రాసిన వాళ్ళు వాళ్ళు చాలా రాదు. అంటే కొన్ని లక్షల్లో ఎవరో ఒకరు ఉంటారు. ఈయన ఒక ఎంటెక్ చేసి, ఎంబీఏ చేసి పంచాంగం రాయడం చాలా గ్రేట్. దానికి అందరూ అభినందించాలి, రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరు. అంటే రాజమండ్రిలో మీరు చూసినట్టుకంటే కొన్ని వేల మంది ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు. కానీ పంచాంగం రాసిన నాకు దశ బట్టి ఒకరు వెళ్తున్నారు. ఈ పంచాంగంలో ఏంటంటే అండి, కాంట్రవర్సీ కూడా ఉండదు, అందరూ ఏకీవిస్తారు. కొన్ని కొన్ని పంచాంగంలో ఏంటి, ఆయన ఇలా రాశారు, ఈయన ఇలా రాశారు అనేది ఉంటుంది. కానీ ఈ పంచాంగంలో అందరూ, ప్రతి ఒక్కరు కూడా మా భార్య ఉందండి, అదే కాంట్రవర్సీ లేదు అని పద్ధతిలో ఉంటుంది. ఇంకోటి ఇది 9వ వార్షికోత్సవం వాళ్ళు చెప్పినట్టుగా. జనరల్గా నేను ఫస్ట్లో అని ఆయన 1వ పంచాంగం రాసిన దగ్గర నుంచి నాకు తెలిసాను. అనుకున్నాడు ఏంటి ఈయన చూస్తే అక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు గేయిలో పనిచేస్తున్నారు, గేయిలే కదండి, గేయిలో పనిచేస్తున్నారు, చేస్తూ ఇలా చదువుకుని ఇలా ఉద్యోగం చేసుకున్న వాళ్ళు సార్ లేవు. ఒకరు 1 పంచాంగం రాస్తారు, 2 పంచాంగం రాస్తారు. క్రైస్తవులకు క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేయాలని UNCC నేతలు ప్రభుత్వాన్ని కోరారు. క్రైస్తవులకు బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని యునైటెడ్ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు దడాల సామ్యూల్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం ఇమామ్లు ఆలయ పూజారులకు గౌరవ వేతనం అందిస్తున్న విధంగా పాస్టర్లకు కూడా ఇవ్వాలన్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉందని, అయితే దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే వారిని BCCలో కలపడం మత స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. చైర్మన్ అంగర జాషివా పట్టాభి మాట్లాడుతూ, దళిత క్రైస్తవులను SCలుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించినప్పటికీ అంతటితో ఆగకుండా కేంద్రంలో రాజ్యాంగ సవరణ జరిగేటట్లు చూడాలని కోరారు. స్వచ్ఛందంగా మత మార్పిడులకు అవకాశం ఇవ్వాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ GV ప్రసాదరావు మాట్లాడుతూ, చట్టసభల్లో క్రైస్తవుల సమస్యలపై
తమ గళం వినిపించేందుకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 1,25,00,000 మంది క్రైస్తవులు ఉన్నారని, వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. ప్రొఫెసర్ షడ్రక్, డాక్టర్ కె అబెడ్గోల్, ప్రభుదాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి మాకు కావాల్సింది ఏంటంటే, మహమ్మదీయులకి ఏ విధంగా అయితే వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారో, అలాగే మాకు కూడా ఒక ఇండియన్ క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రాయితీలన్నీ కూడా మా క్రైస్తవుల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి మరి బాధలన్నింటినీ పరికరించి తిరకరించి పరిశీలించి ఎవరికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేసాం. కాబట్టి మేము ఏ విధంగా అయితే కోరుకున్నామో ఆ విధంగా ప్రభుత్వాలు స్పందించి మరి మహమ్మదీయులాగే మాకు కూడా ఒక బోర్డులాగే ఇండియన్ క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేయాలని మరి మొదటి విన్నపం. ఇండిపెండెంట్ కమిషన్ కు అందరూ తమ అభిప్రాయాలు తెలియచెప్పాలని అమర్ సూచించారు. రాష్ట్రంలో మీడియా జర్నలిస్టుల స్థితిగతులు, ఉద్యోగ భద్రత, వేతనాలపై అధ్యయనం చేసేందుకు మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర కమిటీని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా వేయడం జరిగిందని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కమిటీ ప్రతినిధులు అన్ని జిల్లాల్లో పర్యటించి నివేదిక ఇస్తారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రెస్ అకాడమీలు ఉన్నప్పటికీ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని, రిపోర్టింగ్ మెళకువలను నేర్పించేందుకు చేపడుతున్న చర్యలు శూన్యమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంఈఎఫ్ ద్వారా శిక్షణ ప్రారంభిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయనతో పాటు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు అమర్నాథ్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు శ్రీరామ్మూర్తి, సారథి గణపతి తదితరులు పాల్గొన్నారు. మొదలుపెట్టింది శిక్షణ కార్యక్రమాలు అనేది, అయితే ఇది మనకు తలకు మించిన భారం అవుతుంది, మన వనరులు ఇబ్బంది అవుతాయి కాబట్టి ప్రభుత్వాలతో ఇది పని చేయించాలి. కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటివి ఉన్నాయి కదా, ప్రభుత్వాలతో ఇట్లాంటి పని చేయిద్దామని చెప్పి మనం కోరుకొని మన పెద్దలు ఆ ప్రయత్నం చేసి అకాడమీ ఏర్పాటు చేయించినారు, కానీ ఆ లక్ష్యం నెరవేరకుండా పోయింది కాబట్టి మళ్ళీ మనమే ఆ పని చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులకు, బ్యూరోక్రసీకి, ఇతర వర్గాలకు జర్నలిజంలో విలువలు ఉండాల్సిన అవసరం లేదు, జర్నలిస్టుల నైతిక నిబద్ధత ఉండాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. కానీ మనమైతే వృత్తిలో ఉన్నంతకాలం నిబద్ధతతో ఉండాలి, నైతిక విలువలు పాటించాలి, కొన్ని వృత్తిపరమైన విలువలు పాటించాలి, వాటికి సంబంధించి నేర్చుకోవాలి, భాష రావాలి. అవినీతి రహిత పాలన జనసేనతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. అవినీతి రహిత సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ జనసేనను నడుపుతున్నారని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అత్తి సత్యనారాయణ అన్నారు. స్థానిక 47వ డివిజన్ లో అల్లాటి రాజు ఆధ్వర్యంలో ఇంటింటికి గాజు గ్లాస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలంతో ఏకీభవిస్తూ జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నారన్నారు. ప్రజలు జనసేనకు ఓటేసి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 47వ వార్డులో అల్లాడి రాజు ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ యొక్క సింబల్ గాజు గ్లాసు గుర్తును ప్రతి ఇంటింటికి వెళ్ళి గాజు గ్లాసును ఇస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాబోయే ఎలక్షన్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి మహిళలకి వెళ్తున్నట్టు ప్రతి వాళ్ళ స్పందన చూస్తుంటే నిజంగా మా నాయకుడి పట్ల వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళ ముఖాల్లో వాళ్ళ ఆనందంలో మాకు తెలుస్తుంది. కాబట్టి ఈసారి 2019 ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన అమరావతిలో జనసేన జెండా ఎగరవేస్తాం, సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనసేన సింబల్ మర్చిపోవద్దు. జనసేన సింబల్ గాజు గ్లాసుకు గుర్తు, ఈ గాజు గ్లాసుకు గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటు వేసి శ్రీ పవన్ కళ్యాణ్ గెలిపించవలసిందిగా ప్రార్థించాం.
కొత్తపేటలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక 29వ డివిజన్ కొత్తపేటలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. అట్టాడి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబళ్ళ వెంకటరమణ దంపతులు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జనసేన నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ నాయకులు రుమ్కాని వెంకటేశ్వరరావు, రెడ్డి రాజు, మజ్జి రాంబాబు, కర్రి రాంబాబు, హితకారిణి డైరెక్టర్లు కడితి జోగారావు, కలిదిండి విజయ్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు కిలారి నాగేశ్వరరావు, కంది వెంకటేష్, కిలారి శ్యామ్, కోరాడ శ్రీనివాసరావు, సానబోయిన గోవింద్, సానబోయిన భద్రరావు, నీలాద్రి పాపారావు, పిల్లార్ రాజేష్, అనంతపల్లి జగదీష్ బాబు, అలజంగి కామేష్, మధురపల్లి బాబ్జీ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కంబాల చెరువు పార్కులో బాలయోగి విగ్రహాన్ని గన్ని ఆవిష్కరించారు. కంబాల పార్కులో గుడా నిధులతో ఏర్పాటు చేస్తున్న దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి విగ్రహాన్ని గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలయోగి సైతం ఆనాడు శ్రమదానంలో పాల్గొని తమకు స్ఫూర్తి నింపారన్నారు. అందువల్లే పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు గుడా నిధులతో నిలువెత్తు కాంస్య విగ్రహం నెలకొల్పామన్నారు. పార్కును అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశానన్నారు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, కార్పొరేటర్లు తలారి ఉమాదేవి, మర్రి దుర్గా శ్రీనివాస్, పాలవలస వీరభద్రం, పార్టీ నాయకులు రాచపల్లి ప్రసాద్, కురగంటి సతీష్, తలారి భగవాన్, అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, మల్లా వెంకట్రాజు, బొచ్చా శ్రీను, జాలా మదన్, గుణపర్తి శివ, కురగంటి త్రినాథ్, చొక్కాకుల వెంకటేశ్వరరావు,
శనివాడ అర్జున్, రావాడ సత్యనారాయణ, దంతులూరి వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో చాలా దుర్గంధభూషణంగా ఉండేది కంబాల చెరువు. దీన్ని బాగు చేయాలనే ఒక ఆలోచనతో దాన్ని మేము ముందు మేము మా కార్యకర్తలు మేమందరం మొదలుపెట్టాం. దానికి స్వర్గీయ బాలయోగ్ గారు ఆయన వెన్నుదట్టి నన్ను ప్రోత్సహించి ముందుకు నడవండి మీరు చేయండి మంచి పేరు వస్తాయని చెప్పి ఆయన మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహించడం కాకుండా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ ఈ కంబాల ట్యాంక్లో ఆయన కూడా ఈ తోటకాళ్ళు అవి లాగడంలో ఆయన కూడా ఉన్నారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. మొత్తం ఇది సమిష్టి కృషి, మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. చాలా తక్కువ టైంలో ఇది పూర్తి చేయగలిగారు. ఇంకా ఉంది, పని ఉంది. ఇక మా ఆలోచన ప్రకారం చెరువులో ఫ్రెష్ వాటర్తో నింప, గోదావరి వాటర్తో నింపాలి. ఎందుకంటే ఇక డ్రైన్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో రాదండి. ఇంకా ఇప్పుడు మేము కూడా ఢిల్లీ వెళ్తున్నాం, మళ్ళీ మేము వచ్చేటప్పటికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ కానీ వస్తే ఇది ఆవిష్కరించడం కుదరదు కాబట్టి ముఖ్యంగా ఇది గుడా నిధులతోటి పూర్తిగా గుడా నిధులతో పాటు చేసింది కాబట్టి యాజ్ ఏ గుడా చైర్మన్ నేను ఇది ఇనాగ్రేట్ చేసేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 17న ఏలూరులో బీసీ గర్జన మహాసభ, వెల్లడించిన మాజీ ఎంపీ సుబ్బారెడ్డి. చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటు, ధర్మ పోరాట దీక్షకు టీడీపీ శ్రేణుల మద్దతు. జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది, చిలకమర్తి పంచాంగం ఆవిష్కరణలో ప్రబల. ఇండియన్ క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేయాలి, యుఎన్సిసి నేతలు డిమాండ్. ఈనాటి ఎస్డివి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎస్డివి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.